హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ని కొత్త దానిలా మెరిసేటట్టు ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే ఫ్రిడ్జ్లో ఎటువంటి స్మెల్ రాకుండా ఉండడానికి కూడా కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. ఇదేనండి మా ఫ్రిడ్జ్. ఈ డోర్ పైన మా అబ్బాయి మొత్తం లెటర్స్ అవి స్టిక్ చేసేసాడు. పైగా ఇలాంటివి ఉన్నా కూడా ఫ్రిడ్జ్ అందంగానే కనిపిస్తుంది కదండి, అందుకనే నేను కూడా ఇలా వదిలేశాను. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి ఎల్జీ కంపెనీ అండి. ఇది మేము తీసుకొని చాలా రోజులు, అంటే చాలా రోజులు కాదులేండి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది మేము తీసుకొని ఒక 12 ఇయర్స్ అయితే అవుతుందండి, అందుకే మీకు కొంచెం పాతదానిలాగా కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రిడ్జ్ల్లో ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి కదండి, మేము మాత్రం ఈ ఫ్రిడ్జ్నే వాడుతున్నాము. ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా రిపేర్ అనేది రాలేదు. అది కూడా కొన్ని వస్తువులతో కొన్ని స్వీట్ మెమోరీస్ అనేవి ఉంటాయి కదండి, అది కూడా ఒక కారణం చెప్పొచ్చు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ స్విచ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి, ఎందుకంటే ఈ క్లీనింగ్ అనేది చాలాసేపు ఉంటుంది కాబట్టి అంతసేపు స్విచ్ ఆన్ చేసి డోర్ ఓపెన్లో ఉంచకూడదు. అందుకనే స్విచ్ ఆఫ్ చేసుకోవడమే మంచిది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పాలవు ఉంటే మరగబెట్టేసుకోవాలి, లేదంటే చాలాసేపు బయట ఉంచడం వల్ల అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ బయటను పెట్టేసుకోవాలి. అలాగే ఇటువైపు డోర్ సైడ్ ఉన్న సామాన్లను కూడా తీసేయాలి. ఇలా మొత్తం ఫ్రిడ్జ్ని మొత్తం ఖాళీ చేసేసుకోవాలి. చూడండి, నేను మొత్తం సామాన్లు అన్నింటినీ తీసేశాను. ఫ్రిడ్జ్ అయితే చాలా డస్ట్ పట్టేస్తుందండి, పైగా ఇలా ఉన్నప్పుడు క్లీన్ చేస్తే ఎంత వైట్గా వచ్చిందో మీకు కూడా బాగా తెలుస్తుందని ఈ వీడియో షూట్ చేశాను. మరీ ఇంత డస్ట్ పట్టేంత వరకు క్లీన్ చేయకుండా ఉంటారా అని అంటారేమో, నేనైతే ఎప్పుడు ఇలా ఉంచనండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. అందుకేనేమో ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మేము కొన్ని రోజుల పాటు ఊరెళ్ళామండి, అందుకనే ఫ్రిడ్జ్ ఇలా తయారయ్యింది. ఇప్పుడు దీనిలో ఉన్న ర్యాక్స్ అన్నీ బయటకు తీసేయాలి. అవి కొంచెం టైట్గా ఉంటాయండి, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి అవి ఎలా తీస్తే వస్తాయో ఒకసారి చూసి తీయండి, మరీ గట్టిగా లాగేస్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆవకాయ నూనె మొత్తం ఇలా బయట పోయిందండి, అందుకే మీకు ఇలా రెడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా బయటకు తీసిన ఈ ర్యాక్స్ని సింక్ దగ్గర అయితే వాష్ చేయలేము, ఎందుకంటే ఇవి కాస్త పెద్దగా ఉంటాయి కదండి, అంతగా మనకి కన్వీనియంట్గా ఉండదు. అందుకని ఫ్రీగా ఉన్న ప్లేస్లో పెట్టుకొని కొంచెం వాటర్ జల్లితే మనం వాష్ చేసే టయానికి అవి కొంచెం నానుతాయి. ఇవి నానేలోపు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుందాం. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక గిన్నెతో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో కొద్దిగా లైజాల్ వేసుకోవాలండి, అలాగే ఒక స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను, దీంతో అయితే గీతలు పడకుండా ఉంటుంది. అలాగే ఒక టూత్ బ్రష్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ని వాటర్లో ముంచి ఇలా రబ్ చేస్తూ ఉండాలి, అలాగే మూలలంటూ ఉన్న డస్ట్ని రిమూవ్ చేయడానికి ఈ టూత్ బ్రష్ బాగా ఉపయోగపడుతుంది మనకి. ఈ విధంగా ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. లైజాల్ వేయడం వలన ఫ్రిడ్జ్లో ఉన్న డస్ట్ మొత్తం పోయి కొత్త దానిలా వచ్చేస్తుంది. ఈ లైజాల్లో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, నేను ఇక్కడ లెమన్ ఫ్లేవర్ తీసుకున్నానండి, ఇదైతే మంచి స్మెల్ వస్తుంది. ఇలా స్క్రబ్బర్తో ఫ్రిడ్జ్ను మొత్తం క్లీన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేయాలి. ఎక్కడా డస్ట్ లేకుండా ఈ క్లాత్తో తుడవాలండి. చూడండి, ప్రాసెస్ అయితే ఇంకా పూర్తవనే లేదు, ఫ్రిడ్జ్ అయితే వైట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ డోర్ సైడ్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుందండి, ఏమాత్రం కష్టపడిన అవసరం లేదు. అలాగే ఈ డోర్కున్న గ్యాస్ కిట్ దగ్గర కూడా చాలా మురుకుంటుందండి, దాని లోపల కూడా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. దీన్ని బయటకు తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ తీయట్లేదు, మీకు ఇంకొకసారి దాన్ని ఎలా క్లీన్ చేయాలో షేర్ చేస్తాను. ఆ తర్వాత క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగానే డీప్లో కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ డీప్లో అయితే ఎక్కువ మురికి అయితే ఉండదు, ఎందుకంటే ఎక్కువగా సామాన్లని పైన అయితే పెట్టం కదండి, అందుకనే. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోవాలంటే మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో క్లాత్ ముంచి ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నిమ్మకాయ యూజ్ చేయడం వలన ఏవైనా క్రీములు అవి ఉంటే మొత్తం పోతాయండి, ఫ్రిడ్జ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీని తర్వాత ప్లెయిన్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పటికీ కొత్త దానిలానే ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వైట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ డోర్ బయట సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. దానికోసం కొంచెం వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా ఏదైనా షాంపూ వేసుకొని నురగ రాకుండా కలుపుకోవాలండి. తర్వాత ఆ వాటర్లో క్లాత్ను ముంచి ఈ డోర్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ డోర్ బయట సైడు మనం స్క్రబ్బర్తో రబ్ చేయడం కానీ సోప్ వాడడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ డోర్స్ షైనీగా ఉంటాయి కదండి, మనం రబ్ చేయడం వలన దానికి ఉన్న షైనింగ్ అంతా పోతుంది. అందుకే షాంపూతో క్లీన్ చేస్తే మురికిపోతుంది, అలాగే షైనీగా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది కదండి, ఇప్పుడు బయట వేసిన ఈ ర్యాక్స్ని కూడా క్లీన్ చేసుకుందాం. వీటిని సోప్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని రుద్దేటప్పుడు స్పాంజ్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, వాటితో అయితే ఇవి గీతలు పడకుండా ఉంటాయి. వీటన్నింటినీ ఇలా క్లీన్ చేసుకున్నాక ఇవి బాగా ఆరేంత వరకు బయటే ఉంచాలండి. లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా వాటన్నింటినీ తుడవాలి. ఈ సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు మనకు అస్సలు తెలియదండి ఎన్ని ఉన్నాయో, కానీ ఇలా బయటకు తీసినప్పుడే తెలుస్తుంది ఇన్ని సామాన్లు మనం క్లీన్ చేసామా అని. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రిడ్జ్లోంచి ఎలా ఎక్కడ తీసామో అవే ప్లేస్లో జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. నేను ఈ డీప్లో ఉన్న కొన్ని బాక్సెస్ అయితే తీసేసానండి, ఎందుకంటే వాటి వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు, పైగా ప్లేస్ని అంతటినీ ఆక్యుపై చేసేస్తుంది అందుకనే. అలాగే ఈ ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఉన్న ఒక బాక్స్ని అయితే కూడా నేను రిమూవ్ చేసేసాను, ఎందుకంటే అక్కడ ఏదైనా డ్రింక్ బాటిల్స్ అవి పెట్టాలంటే అసలు ప్లేస్ అయితే నాకు కుదరట్లేదు. అందుకనే బయట తీసేసి బయట వేరే విధంగా వాడుతున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాక ఫ్రిడ్జ్ అయితే కొత్త దానిలా కనిపిస్తుంది కదండి. లైట్ వేస్తే మీకు ఇంకా బాగా కనిపించేది, నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు దీనిలో మనం ముందు తీసిన సామాన్లన్నింటిని కూడా ఒకసారి క్లాత్తో తుడిచి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ర్యాక్స్ పైన వేయడానికి ఫ్రిడ్జ్ మ్యాట్స్ అనేవి ఉంటాయండి, అవి వేసుకుంటే ఏవైనా ఒలికినా సరే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మా దగ్గర లేవు, అందుకనే నేను వీటిపైనే సామాన్లన్నింటినీ పెట్టేస్తున్నాను. నేను మొత్తం సామాన్లన్నింటినీ ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేసేయాలి. ఇంకా ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అది వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో వేరే వేరే చోట్ల పెడితే స్మెల్ అంతా పోతుంది. లేదంటే కాఫీ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టినా సరే స్మెల్ అంతా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఊరది వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకండి, ఆఫ్ చేస్తే లోపలున్న సామాన్ల వల్ల ఫ్రిడ్జ్ మొత్తం పాడైపోతుంది. అందుకని ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఉంచడమే మంచిది. ఇలా 1 మంత్కి ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే 15 రోజులకు ఒకసారైనా ఈ లోపలున్న ఈ ర్యాక్స్ అన్నీ బయటకు తీయకుండా క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పటికీ కొత్త దానిలానే ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.